తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగాయ మహాక్షేత్రం నందు స్వయంభూగా వ్యంచేసిన శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు వేడుకలు ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పర్యవేక్షణలపై వివిధ శాఖల అధికారులతో ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ 27వ తేదీ రాత్రి స్వామివారి కళ్యాణం, 1వ తేదీ మహాశివరాత్రి, 2వ తేదీన రథోత్సవం, 3వ తేదీన తెప్పోత్సవం, శ్రీ పుష్పయాగం నిర్వహించడం జరుగుతాయని ఆయన వెల్లడించారు. మహాశివరాత్రి ఏర్పాట్లో భాగంగా గౌరవనీయులు శ్రీ పిండందర బాబు గారి సూచనల మేరకు నూతనంగా ఎన్నికైన ఈ పాలక మండలి వారు, అలాగే ఈవో సౌజన్య గారు, స్టాఫ్ అందరూ కలిపి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు. పోలీస్ వారు, మున్సిపాలిటీ వారు, అలాగే మెడికల్ ఎలక్ట్రికల్ ఫైర్ వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరితో కూర్చొని కోఆర్డినేషన్ చేసుకున్నాం. రాబోయే భక్తులకు, శివరాత్రికి రాబోయే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే విషయం మీద చర్చ జరిగింది. ఇప్పుడు దాకా జరిగిన శివరాత్రి ఏర్పాట్ల కన్నా ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేద్దామనేసి సభ్యులందరూ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత రాబోయే శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 27/2 నుండి 3/3 వరకు ఈ శివరాత్రి మహోత్సవం జరుగుతుంది. 27వ తారీఖున స్వామివారి కళ్యాణంతో మొదలై 3వ తారీఖు శ్రీపుష్పయాగంతో కార్యక్రమం ముగుస్తుంది. దీనికి భక్తులందరూ తరలి రావాలని కోరి ప్రార్థిస్తాం.